నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు స్థూలకాయము భారీ ఈ ఈరోజు భారతదేశంలో ఒక సమస్యగా మారింది భారీ కాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన శీతాకోకచులకు ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి రక్తములో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి లోపించింది థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదు థైరాయిడ్ గ్రంథి పనిచేయటానికి ముడి సరుకు అయోడిన్ను కనుక మనం వాడే టేబుల్ సాల్ట్ అయోడిన్ కలిగి ఉన్న టేబుల్ సాల్ట్ను మాత్రమే వాడాలి థైరాయిడ్ ట్యాబ్లెట్ ఒక్కసారి ప్రారంభించిన తర్వాత జీవితకాలం వాడాలి ట్యాబ్లెట్ వాడుతూ ఉండగా రక్త పరీక్ష చేసి నార్మల్కి వచ్చేసిందని టాబ్లెట్లు వాడటము అశాస్త్రీయము కనుక ఒక్కసారి ప్రారంభించిన తర్వాత ట్యాబ్లెట్ డోసు ఎక్కువ తక్కువ చేయటమే ఉంటుంది కానీ మానటము చేరాదు మూడు నెలలు ఆరు నెలలు మానిన తర్వాత మళ్ళీ లక్షణాలు పునరావృతం అవుతాయి ఈ స్థూలకాయంలో కూడా కొంతమందికి పొట్టలో కొవ్వు ఎక్కువ చేరటం నడుము చుట్టూ కొవ్వు చేరటం స్త్రీలకైతే నడుము చుట్టూ కొవ్వు చేరి టైర్లలా ఏర్పడటం సీటు భాగాన పిరుదుల భాగాన అసహ్యంగా కొవ్వు చేరటం తొడలలో కొవ్వు చేరటం పొట్టలో బాణ పొట్ట పొట్టలో కొవ్వు అధికంగా చేరటం వల్ల అక్కడ కొవ్వు ముడతలు పడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్త్రీలు ఒకరు ఒకటి కానీ రెండు కానీ కాన్పులు జరిగిన తర్వాత ఈ పొట్టలో కొవ్వు జారటము నడుము చుట్టూ కొవ్వు జారటం సీట్లో కొవ్వు జారటం తొడల్లో కొవ్వు జారటం జరుగుతూ ఉంటుంది దానికి స్త్రీలు ఏం చేస్తుంటారంటే తన డెలివరీకి లింక్ పెడుతుంటారు ప్రసవానికి స్థూలకాయానికి ఎటువంటి సంబంధము లేదు డెలివరీ అయిన తరువాత ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించి తగు వ్యాయామాలు చేయటము ద్వారా డెలివరీ అయినంత మాత్రాన సిజేరియన్ ఆపరేషన్ అయినంత మాత్రాన ఇంటి పనులు ఎవరి పనులు వాళ్ళు శుభ్రంగా చేసుకోవచ్చు సిజేరియన్ ఆపరేషన్ అయిన పదిహేను రోజుల తర్వాత ఎవరి ఇంటి పనులు వాళ్ళు చేసుకోవచ్చు మరి తల్లి తల్లి ఒక పక్క అత్తగారు ఒక పక్క అమ్మ నువ్వు ఆపరేషన్ అయింది నీకు పెద్ద ఆపరేషన్ అయింది పొట్టగోసి పిల్లల్ని బయటికి తీశారు నువ్వు రెస్ట్ తీసుకో పడుకో పడుకో అని పడుకోబెట్టడం ద్వారా కండరాలకు తగు వ్యాయామము చేయటం లేకపోవటం వల్ల స్థూలకాయం వాళ్ళని వరిస్తుంది యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం అనేది చాలా కీలకం మనకి అవసరాన్ని మించి ఆహారము తీసుకోకూడదు స్వీట్లు అధికంగా తినకూడదు అన్నము పరిమితంగా తినాలి అన్నము తగ్గించుకుని చిరుధాన్యాలైన రాగి జొన్న సజ్జలు కొర్రలు అరిగెలు సామెలు లాంటివి వినియోగం వల్ల ప్రస్తుతం మార్కెట్లో మల్టీగ్రెయిన్ పిండి కూడా అందుబాటులో ఉంది ఆశీర్వాదనే కంపెనీ వాళ్ళు మల్టీగ్రెయిన్ పిండి ఆ మల్టీగ్రెయిన్ పిండిలో కూడా కొంతమంది గోధుమ పిండితో కలిపి తింటున్నారు గోధుమ పిండి లేకుండా కేవలం చిరుధాన్యాల పిండిని వాడటం అది కూడా పుల్కా చేసుకుని వాడటం ఆరోగ్యానికి మంచిది ఇక ఈ స్త్రీలు వాళ్ళ యొక్క ఫిట్నెస్ను కోల్పోతారు కనుక మనం తగు జాగ్రత్త వహిస్తే స్త్రీలు ఈ రెండు డెలివరీలు అయిన తరువాత కూడా మీరు వివాహము కాకముందు ఏ విధంగా ఉన్నారో అంత నాజూకుగా అంత అందంగా అంత వయ్యారంగా మీ భర్తలను ఆకర్షించే విధంగా ఉంటారు కనుక ఇది కేవలం స్వయంకృతాపరాధము మాత్రమే కాన్పుని సిజేరిన్ సెక్షన్ని మీరు నిందించవద్దు కొంతమంది సినిమా తారలు డెలివరీ అయిన తరువాత కూడా వాళ్ళు డెలివరీ అయినట్లుగా ఏమాత్రము అనుమానము కూడా రాకుండా వాళ్ళు పూర్వస్థితిలో ఫిట్గా ఉండటం అనేది గమనించాలి ఇక పురుషులకి ఎవరికైతే బాణపొట్ట వినాయకుడి గణేష్ బొజ్జ ఉంటుందో వాళ్లకు గుండెపోటు అధికంగా హార్ట్ అటాక్ అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని పక్షవాతం అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఇటువంటి పొట్ట చుట్టూ కొవ్వు సీటులో కొవ్వు తొడలలో కొవ్వు కరిగించడానికి ఒక గృహ వైద్యం మీరు ఎప్పుడు ఎన్నుండరు క్యారెట్ కాఫీ ఈ క్యారెట్ కాఫీ పదిహేను రోజులు వినియోగించడం ద్వారా దీని ఫలితాలు ప్రత్యక్షంగా మీరే దాని అనుభూతి పొందండి ఒక క్యారెట్ తీసుకుని కడిగిన తర్వాత దాన్ని తురిమి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకోవాలి నిమ్మరసం ఒక నిమ్మకాయ దాన్ని కోసి రెండు చెక్కలు ఈ రెండు స్పూనుల ఈ తురిమిన క్యారెట్ ఒక నిమ్మకాయ రసం రెండు చెక్కల రసం సిద్ధం చేసుకుని ఒక గ్లాసుడు నీళ్లను స్టవ్ పై వేడి చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళు మరిగిన తర్వాత ఆ వేడి నీళ్ళలోకి రెండు స్పూనుల క్యా క్యారెట్ తురుము ఈ నిమ్మకాయ ఒక నిమ్మకాయ నుంచి వచ్చిన రసాన్ని కలిపి మిశ్రమం తయారు చేయాలి ఇక దీంట్లోకి ఒక స్పూను నెస్కాఫీ కాఫీ పౌడర్ నెస్కాఫీ కాఫీ కాఫీ పౌడర్ కలపాలి దీంట్లో రుచి కోసం ఒక స్పూను తేనెను కూడా కలుపుకోవచ్చు ఇలా తయారు చేసిన క్యారెట్ కాఫీని వేడివేడిగా తాగొచ్చు ఇంకా కొంతమంది దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టి కోల్డ్ క్యారెట్ కాఫీ చల్లటి క్యారెట్ కాఫీగా కూడా సేవిస్తూ ఉంటారు దీన్ని పరగడుపున సేవిస్తే పొట్టలో ఉండే కొవ్వు నడుము చుట్టూ ఉండే కొవ్వు సీట్లో ఉండే కొవ్వు తొడల్లో ఉండే కొవ్వు కరుగుతుంది మహిళలైతే నాజూకుగా ఉండే నడుము మళ్ళీ తిరిగి వాళ్ళకు సొంతమవుతుంది ఇది ఈ క్యారెట్ కాఫీ వినియోగం వల్ల మంచుగడ్డ ఎలా అయితే కరుగుతుందో ఈ పొట్టలో నడుము చుట్టూ సీటు తొడల్లో ఉండే కొవ్వు కూడా అదే విధంగా కరుగుతుంది దీన్ని మీరు వాడి మీ అనుభవాన్ని పది మందికి పంచి ఇవ్వటము ద్వారా ఈ కొవ్వు కరిగే ఈ గృహ చిట్కా ఖరీదైన మందుల బదులుగా దీన్ని వినియోగించవచ్చు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము తప్పనిసరిగా చేయాలి అన్నము వినియోగాన్ని తగ్గించాలి చిరుధాన్యాల వినియోగాన్ని పెంచాలి ఆకుకూరలు కాయకూరలు సీజనల్ పండ్ల యొక్క వినియోగాన్ని పెంచటము ద్వారా కొవ్వు కరగటానికి మీరు బాటలు వేసిన వారవుతారు